वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के दौरे वरंगल से एक दिन कबल आज जुमे को बीआरएस कारगुजार सदर व वजीर आईटी केटी रामाराव ने उन्हें तनकीद का निशाना बनाया। तेलंगाना भवन में साथी वज़रा जगदीश रेड्डी, सत्यवती राठौड़ और दीगर के हमरा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि पीएम मोदी वो शख्स हैं जिन्होंने 2014 में वज़ीर आज़म का ओहदा संभालने के पहले दिन से ही तेलंगाना की मुखालिफत कर रहे हैं। उन्हें नहीं मालूम कि वज़ीर आज़म मोदी तेलंगाना के इतने मुखालिफ क्यों हैं। उन्होंने कहा कि मोदी ने गुजरात में 20,000 करोड़ रुपए की लागत से लोकोमोटिव फैक्ट्री लगाई, लेकिन खाजीपेट कोच फैक्ट्री जो रियासत की तकसीम की ज़मानत थी को नज़रअंदाज कर दिया। खाजीपेट में सिर्फ 520 करोड़ रुपए से कोच की मरम्मत का कारखाना लगाया गया और कोच फैक्ट्री को गुजरात ले जाया गया। उन्होंने सवाल किया कि जिस वज़ीर आज़म ने वरंगल ज़िले के लिए कबायली यूनिवर्सिटी का वादा किया उसे क्यों पूरा नहीं किया और अब वो उसी शहर को किस मुंह से आ रहे हैं। केटिया ने कहा कि वज़ीर आज़म ने महबूबाबाद ज़िले के बयारम में स्टील फैक्ट्री लगाने का वादा भी पूरा नहीं किया। केटिया ने तेलंगाना के लिए मगरमच्छ के आंसू बहाने पर वज़ीर आज़म पर तनकीद की। उनका कहना था कि वो कल मोदी के दौरे का बायकॉट कर रहे हैं, हम में से कोई इस जलसे में शिरकत नहीं करेगा। उन्होंने कहा कि तेलंगाना के आवाम को अब वज़ीर आज़म पर यकीन नहीं है। प्रधानमंत्री नरेंद्र मोदी ई रोजु 2014 లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇది మీరు చూడాలి, ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు, కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు. ఇవాళ ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, లోకోమోటివ్స్ తయారు చేస్తాం, మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ షాప్ను, వ్యాగన్ తయారు చేసే షాప్ను పెడతాం 521 కోట్లతో. నీ రాష్ట్రం గుజరాత్కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ, తెలంగాణ పీదనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు, 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు. వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధ అనే కంపెనీ, వరంగల్ జిల్లా సంబంధించిన పెద్దలు యుగంధరెడ్డి గారు వారి కంపెనీ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది. ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1,000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ. నెంబర్ 1. నెంబర్ 2, కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఇదే వరంగల్ జిల్లా, ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో, మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం, అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా. అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మొన్న మేము మాట్లాడినామో, ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేసినామో అక్కడి నుంచి అడిగినాం, అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈరోజు అక్కడి గిరిజనులను, అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ప్రధానమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. పుణ్యకాలం అంతా అయిపోయాక 9 ఏళ్ల తర్వాత ఏదో తూతుమంత్రంగా వచ్చి గుజరాత్కి 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెట్టేందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయటపడతాం అనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి, సమాజంలో ఈరోజు మతం పేరిట చిచ్చు పెట్టి, మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో కలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తప్పకుండా ఆయన పర్యటనను రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం.